పేదల కోసం తాము ఆలోచిస్తున్నామని సీఎం జగన్ అన్నారు. పొత్తులు ఎందుకు పెట్టుకున్నారు అంటే చంద్రబాబు మాట్లాడటం లేదని విమర్శించారు. కాపులకు అన్యాయం చేసింది చంద్రబాబే అని ఆరోపించారు. అయితే జగన్ పేదల గురించి ఆలోచించే వ్యక్తి కాదని చంద్రబాబు అన్నారు. పొత్తులు అన్నది టీడీపీ జనసేన ఇష్టమని చెప్పారు. జగన్ కులాల మధ్య చిచ్చులు పెడుతున్నారని మండిపడ్డారు. ఈ 57 నెలల కాలంలో మీ బిడ్డ ప్రభుత్వం చూశారు, ప్రతి ఇంటికి జరిగిన మంచి చూశాడు, పేదవాడి భవిష్యత్ కోసం మీ బిడ్డ పడతా ఉన్న తాపత్రయాన్ని మీరంతా కూడా చూశారు. మీ బిడ్డను ముఖ్యమంత్రిగా మళ్ళీ మీరు చేసుకుంటే పేదవాడి బ్రతుకులు బాగుపడతాయి, పేదవాడి భవిష్యత్ బాగుపడుతుంది అన్నది ప్రతి ఒక్కరూ కూడా ఆలోచన చేయమని చెప్పి కోరుతూ, ఊరికొక ప్యాలెస్ కావాలి, ఈయన పేదవాడు, పేదవాడికి 2 లక్షల రూపాయలు ఇల్లు కట్టలేని వ్యక్తి, ఏదైతే టిట్కో హౌసులు కడితే అవి పూర్తిలే చేయలేని వ్యక్తి, 500 కోట్లు పెట్టి కొత్త ప్యాలెస్, హైదరాబాద్ లో ప్యాలెస్, బెంగళూరులో ప్యాలెస్, కడపలో ప్యాలెస్, తాడేపల్లిలో ప్యాలెస్లు, ఎక్కడ చూసినా ప్యాలెస్ లో విలాసవంతంగా ఉండే వ్యక్తి పేదవాడి ప్రతినిధి అవుతాడా తమ్ముళ్ళని అడుగుతున్నా. అది మాట్లాడాడు. మరి ఏం మాట్లాడతాడంటే పొత్తుల గురించి మాట్లాడతాడు. ఎవరితో మాట్లాడతాడు అని అంటే దత్తపుత్రుడితో మాట్లాడతాడు. ఏ విషయం మాట్లాడతాడు అనంటే తలుపులు బిగించుకొని ప్యాకేజీ ఎంత అని ప్యాకేజీ గురించి మాట్లాడతాడు. మేమిద్దరం కూర్చొని రాష్ట్రంలో ఉండే పరిస్థితులన్నీ ఆలోచించుకున్న తర్వాత వైసీపీ విముక్త రాష్ట్రాన్ని తయారు చేయాలని ఒక అవగాహనకు వచ్చాం. ఇది మీ అందరికి ఆమోదయోగ్యం అవునా కాదా అని మిమ్మల్ని అడుగుతున్నా. ప్రజలు ఆమోదించారు, 2 పార్టీల నాయకులు కార్యకర్తలు మేము ఆమోదించుకున్నాం, మాకు లేని బాధ మీకేంటని అడుగుతున్నా. పోనీ కాపులకు మీరు చేసిన మంచి ఏమిటి? పోనీ కాపులకు మీరు చేసిన మంచి ఏమిటి? వంగవీటి రంగాన్ని హత్య చేయించింది మీరే కదా, అందుకే మిమ్మల్ని వారంతా వర్గ శత్రువుగా భావిస్తున్నారు కదా అని మనం అడిగితే దానికి కూడా మాట్లాడడు. ఇది బాబు మార్క్ రాజకీయం, చంద్రబాబు మార్క్ రాజకీయం ఇది. అంటే మీకు భయం చిచ్చులు పెట్టడంలో దిష్టలు వెళ్ళు, కులాల మధ్య, మతాల మధ్య, ప్రాంతాల మధ్య చిచ్చు పెట్టి చలిగాల్చుకునే రకం వీళ్ళంతా కూడా. అందుకే ఈరోజు అన్ని కులాల మధ్య, రేపు ఎల్లుండి నేను మాట్లాడతాను, సోషల్ మీడియాలో కూడా మీరు చూడండి, కావాలని వ్యక్తుల మధ్య విద్వేషాలు రెచ్చగొట్టడం, కులాల మధ్య విద్వేషాలు రెచ్చగొట్టడం, ఎక్కడికక్కడ చిచ్చు పెట్టే రకం వీళ్ళని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా.